హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా కాంతారా ఈ సినిమా క్లైమాక్స్ అరగంట పాటు నైట్ షూటింగ్ ఎన్ని రోజులు తీసారో ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ బీజేయం కానీ ఆ అరగంట సేపు క్లైమాక్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు కాంతార కథలో దర్శకుడి తెలివిగా మిక్స్ చేసిన అంశం దైవత్వం తొలి పది నిమిషాల్లోనూ పతాక దృశ్యాల్లోనూ వాటిని వాడుకున్న విధానానికి హ్యాట్సప్ చెప్పాల్సిందే ఒక చిన్నపాటి అరుపును కూడా ఈ కథలో ఓ పాత్రగా మలిచాడు దర్శకుడు ఆ అరుపు ఎప్పుడొచ్చినా ప్రేక్షకుల్లో ఓ ఉలికిపాటు వస్తుంది సడన్గా కనిపించే రూపం వినిపించే శబ్దం థియేటర్ని గగుర్పాటికి గుర్చేస్తాయి వరహ అవతారాన్ని పందివేటని ఈ రెండింటినీ తెలివిగా కథలో మిక్స్ చేయడం బాగుంది ద్వితీయార్థంలో కొంత భాగం కాస్త రొటీన్ అనిపించిన అదంతా క్లైమాక్స్కు ముందున ప్రశాంతత మాత్రమే ఎందుకంటే పతాక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి విశ్వరూప విన్యాసం చేశాడు చాలా సుదీర్ఘమైన ఎపిసోడ్ అది ఆ పది నిమిషాల్లోనూ వన్ మన్ షోనే కేవలం అర్పులతోనే హడల్గొట్టాడు రిషబ్ ఆ సన్నివేశాల్లో విజువలైజేషన్ సౌండ్ డిజైనింగ్ నేపథ్య సంగీతం ఇవన్నీ అత్యుత్తమ ప్రతిభని ప్రదర్శించి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి అప్పటి వరకు కాంతారాపై ఒక రకమైన అభిమానం ఏర్పడుతుంది ఆ సీన్తో కాంతారపై అభిమానం అనేది మరీ పీక్స్కి పెరిగిపోతుంది అంతకుముందున్న సినిమా అంతా ఓ స్థాయి అయితే చివరి పది నిమిషాలది మరో స్థాయి థియట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటారే అదేంటో ఖచ్చితంగా మనకు ఆ అరగంట చూపిస్తుంది ఖచ్చితంగా ఈ సినిమాని తెరపై చూడాల్సిందే తక్కువ బడ్జెట్ తో కూడా సినిమాని ఎలా తీయాలో ప్రపంచానికి చాటు చెప్పిన కన్నడ సినిమా ఇది హీరోయిజం విఎఫ్ఎక్స్ అనేవి లేకుండా కథలో బలం ఉంటే విజువలైజేషన్ బావుంటే ఎలాంటి ఆడంబరాలు ప్రచారం లేకపోయినా సినిమా అనేది నేరుగా ప్రేక్షకుడి మనసుని తాకుతుంది ఒక డిఫరెంట్ మూవీని చూడాలనుకుంటే రెగ్యులర్గా హీరోయిజం ఇలాంటి వాటికి ఉండే సినిమాలకి భిన్నంగా కంటెంట్ అనేది డిఫరెంట్గా ఉండి పర్ఫార్మెన్స్ కు మాత్రమే స్కోప్ ఉండే మూవీగా చెప్పుకోవచ్చు రెగ్యులర్ మూవీస్ కాకుండా డిఫరెంట్ గా ఉండే మూవీస్ ని ఇష్టపడేవారికి కొత్తదనాన్ని కోరుకునే వారికి ఈ సినిమా అనేది తప్పకుండా నచ్చుతుంది మీకు గనక ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూడండి